నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా దేశవ్యాప్తంగా నలభై ఒక్క బొగ్గు గనుల కమర్షియల్ మైనింగ్ కోసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేలం ప్రారంభించిన ప్రధానమంత్రి మూలధనం సాంకేతిక పరిజ్ఞానంలో పోటీ ఎదుర్కొనేందుకు బొగ్గు మైనింగ్ ను పూర్తిగా తెరవాలని నిర్ణయించినట్టు వెల్లడి వలస కూలీలు గ్రామీణుల ఉపాధి కోసం కొత్తగా గరీబ్ కళ్యాణ్ రోజుగారి యోజన పథకం ఆరు రాష్ట్రాల్లోని నూట పదహారు జిల్లాల్లో పథకం అమలు చేయనున్నట్టు ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కర్తవ్యంగా భావించి రోగులకు చికిత్స అందించాలన్న ఆరోగ్య శాఖ మంత్రి ప్రజా వైద్యం విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేసిన ఈటెల రాజేందర్ రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు గాంధీ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో పాటు పోలీసులకు రక్షణ కిట్లు ఇవ్వాలన్న న్యాయస్థానం ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలు ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెకండ్ ఇయర్ లో డెబ్బై ఆరు శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచిన కుమరంభీం జిల్లా చైనాకు కేటాయించిన రైల్వే కాంట్రాక్టు రద్దు చేసిన భారత్ దేశవ్యాప్తంగా చైనాకు ఇచ్చిన కాంట్రాక్టులు కేంద్రం ఆదేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రెండేళ్ల సభ్యత్వానికి భారత్ మరోసారి ఎంపికైంది నూట తొంభై మూడు మంది ఉన్న యుఎన్ సాధారణ సమితిలో నూట ఎనభై నాలుగు ఓట్లు సాధించి భారత్ సభ్యత్వాన్ని పొందింది భద్రతా మండలికి గత రాత్రి జరిగిన ఎన్నికల్లో భారత్తో పాటు ఐర్లాండ్ మెక్సికో నార్వే కూడా విజయం సాధించి రెండేళ్ల సభ్యత్వం పొందాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలకు గాను ఆసియా పసిఫిక్ విభాగం నుంచి తాత్కాలిక సభ్యురాలిగా భారత్ ఎన్నికల బరిలోకి దిగింది ఈ గ్రూప్ నుంచి భారత్ ఒక్కటే పోటీ చేసినందున మన దేశం ఎన్నికల్లో విజయం సాధించడం ఖచ్చితమేనని ముందుగానే అంచనా వేశారు భారత్ సభ్యత్వానికి గత ఏడాది ఆసియా పసిఫిక్లోని యాభై ఐదు దేశాలు మద్దతు తెలిపాయి భారత్ సభ్యత్వ పదవీకాలం వచ్చే ఏడాది జనవరి నుంచి మొదలవుతుంది భద్రతా మండలిలో ఐదుగురు శాశ్వత సభ్యులు పది మంది తాత్కాలిక సభ్యులు ఉన్నారు భారత్ తాత్కాలికంగా సభ్యదేశంగా ఎన్నికవడం ఇది ఎనిమిదవసారి యుఎన్ కు భారత్ శాశ్వత ప్రతినిధి టిఎస్ త్రిమూర్తి మాట్లాడుతూ యుఎన్ భద్రతా మండలికి జరిగిన ఎన్నికల్లో భారత్ కు అనూహ్య రీతిలో మద్దతు లభించిందని చెప్పారు భద్రతా మండలికి ఎన్నికవడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి ముఖ్యంగా కోవిడ్ సమయంలో ప్రపంచ స్థాయిలో స్పూర్తి కలిగిస్తున్న ఆయన నాయకత్వానికి నిదర్శనమని అన్నారు It also reflects the strength of India's bilateral relations with member states of the United Nations. You know there is widespread concern on the inadequacies of the multilateral institutions to meet new challenges or to deliver results. And. Our ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు ప్రపంచ శాంతి భద్రత సమానత్వం కోసం అన్ని దేశాలతో కలిసి భారత్ పనిచేస్తుందని ప్రధాని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు యుఎన్ భద్రతా మండలిలో భారత సభ్యత్వానికి ఏకగ్రీవంగా మద్దతిచ్చినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రపంచ దేశాలకు ధన్యవాదాలు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన దార్శనికతతో కూడిన నాయకత్వం కింద భారత్ వసుధైక కుటుంబమనే మంత్రాన్ని కొనసాగిస్తోందని అమిత్ షా చెప్పారు భారత్ సాధించిన విజయంపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు భారత్ విజయంపై అగ్రరాజ్యం అమెరికా హర్షం వ్యక్తం చేసింది భద్రతా మండలికి భారత్ను ఆహ్వానిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది మన దేశంలోని అమెరికా రాయబారి కేమ్ జెస్టర్ అభినందనలు తెలియజేశారు భద్రతా మండలి సభ్యదేశంగా దేశంగా ఎన్నికైనందుకు మండలి శాశ్వత తాత్కాలిక సభ్యులు కూడా భారత్ను అభినందించారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో గౌరవం శాంతి సహకారం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ తెలిపారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశం ఎన్నికైన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన ఆయన సభ్యులందరి మద్దతుతో భారతదేశం ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు చెప్పారు సమస్యలు పరిష్కరించడంలో అంతర్జాతీయ చట్టాలు గౌరవిస్తామన్నారు ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే స్పృహతో భారత్ పనిచేస్తుందని చెప్పారు ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ నైన్టీన్ సవాల్గా మారిందని ఈ సంక్షోభ పరిస్థితులనే కొత్త ఆవిష్కరణకు అవకాశంగా మార్చుకోవాలని వికాస్ స్వరూప్ పిలుపునిచ్చారు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద దేశంలో ప్రైవేటు భాగస్వామ్యంతో బొగ్గు అమ్మకాలకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది నలభై ఒక్క బొగ్గు గనుల కమర్షియల్ మైనింగ్ కోసం మొదలైన వేలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు మూలధనం భాగస్వామ్యం సాంకేతిక పరిజ్ఞానం పోటీల కోసం బొగ్గు మైనింగ్ రంగాన్ని పూర్తిగా తెరవాలని భారత్ కీలక నిర్ణయం తీసుకుందని మోదీ చెప్పారు దశాబ్దాలుగా భారత బొగ్గు పరిశ్రమల రంగం పోటీకి దూరంగా ఉండడం వల్ల పారదర్శకత లోపించిందని అన్నారు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత బొగ్గు రంగాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపారు రెండు వేల ముప్పై కల్లా సుమారు వంద మిలియన్ టన్నుల బొగ్గును వాయువుగా మార్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు ఇక ఈ ప్రాజెక్టుల కోసం సుమారు ఇరవై వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రధాని తెలిపారు ఇక స్వరాష్ట్రాలకు వచ్చిన వలస కూలీలు గ్రామీణులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారిలో సాధికారత పెంచేందుకు గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన పేరిట కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపొందించింది ఈ నెల ఇరవయో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఇరవై ఐదు పథకాలు కలిపి కొత్త పథకాన్ని రూపొందించారు బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ జార్ఖండ్ ఒడిశా రాష్ట్రాల్లోని నూట పదహారు జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు ఈ పథకానికి నిధులను కూడా కేటాయించినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు వారి పనికి తగ్గట్టుగా శ్రామికులకు ఉపాధి కల్పిస్తామని మొత్తం నూట ఇరవై ఐదు రోజుల్లో మిషన్ మోడ్ లో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి తెలిపారు largely those who have worked in construction and such areas in urban centers where they were and so on so they have reached some mapping of their skill sets have been done now what the Sabyan which the prime minister will be launching from the kagaria district in bihar on 20th will do is now within 125 days shramik who have gone back Everyone who needs the assignment will be given the jobs, and under the 25 different works, the objectives which have to be achieved will be achieved using the shramek who are there having returned from different parts of the country. The monies which have been allotted to these projects, budgeted amounts, and if necessary, anything more. Will all be added together at the moment broad total that I can disclose to you all. It's about 50,000 crores. రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణపై ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది వైద్యులకు వ్యక్తిగత రక్షణ కిట్లు మాస్కులు రక్షణ పరికరాలు ఇవ్వలేదంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బందితో పాటు పోలీసులకు కూడా రక్షణ కిట్లు ఇవ్వాలని సూచించింది ప్రైవేట్ హాస్పిటల్స్లోని సిబ్బందికి షిఫ్టుల విధానం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశించింది రాష్ట్రంలో యాభై నాలుగు ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు జరుగుతున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలంది కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల వారిగా కేసుల వివరాలు వెల్లడించాలని ఆదేశించింది దీనిపై ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి సూచించింది ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు ప్రైవేటు ఆసుపత్రులు కూడా కర్తవ్యంగా భావించి రోగులకు చికిత్స అందించాలన్నారు తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి ఈటల రాజేందర్ కలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు వైద్యం అందించడానికి సహకరించాలని అసోసియేషన్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు కొందరు కరోనా పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు ప్రజా వైద్యంలో రాజీ ಪಡೇದೇದರು ಮಂತ್ರಿ ఇక రాష్ట్రంలో ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇంటర్ మొదటి రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్లో విడుదల చేశారు ప్రథమ సంవత్సరంలో అరవై పాయింట్ సున్నా ఒకటి శాతం రెండవ సంవత్సరంలో అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఈసారి కూడా బాలుర కంటే బాలికలు అధిక ఉత్తీర్ణత నమోదు చేశారు ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరం పరీక్షల్లో మేడ్చల్ జిల్లా రెండవ సంవత్సరం పరీక్షల్లో కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచాయి ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పరీక్షల్లో తప్పిన విద్యార్థులు ఆందోళన చెందవద్దన్నారు ఒత్తిడికి గురైతే మానసిక నిపుణులను సంప్రదించాలన్నారు ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో ఏడుగురు మానసిక నిపుణులను నియమించినట్టు వెల్లడించారు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు అది కూడా గర్వకారణంగా ఉంది వారికి పిల్లలకి కూడా కాంగ్రెస్ చెప్తూ ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా బాగా కష్టపడుతూ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో కానీ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం చేసేంత వరకు బాగా పనిచేస్తున్నారు మీకు ప్రత్యేకంగా అభినందనలు యాభై తొమ్మిది పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ ఉంటే ఫస్ట్ ఇయర్ లో ఈ సంవత్సరం అరవై పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ రావడం జరిగింది అదేవిధంగా సెకండ్ ఇయర్ లో లాస్ట్ ఇయర్ లో సిక్స్టీ ఫైవ్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉంటే ఈ సంవత్సరం సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ రావడం జరిగింది సో కంగ్రాచులేషన్స్ మరొకసారి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఒక్కసారి అనాలిసిస్ చేసుకుంటా ఉంటే ఫైవ్ ఇయర్స్ లో కూడా ఈ సంవత్సరము అత్యధికంగా రావడం జరిగింది సెకండ్ ఇయర్ ఎగ్జామ్ భారత్ చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు ఆయన స్వస్థలంలో సైనిక అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడికి యావత్ ప్రజానికం అసురు నివాళి అర్పించింది సూర్యాపేట సమీపంలోని స్వగ్రామం కేసారంలో సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు జరిగాయి వీర జవాన్ కు నివాళిగా జవాన్లు గాల్లోకి మూడు సార్లు తూటాలు గౌరవ వందనం సమర్పించారు ఆపై కల్నల్ సంతోష్ బాబు సతీమణి కుమారుడు బంధువులు ప్రజలు సెల్యూట్ చేశారు కుమారుడి చితికి తండ్రి ఉపేందర్ అంత్యక్రియలు జరిపారు అంతకుముందు కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు కర్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి రెడ్డి హామీ ఇచ్చారు సూర్యాపేటలోని ప్రధాన కూడలిలో సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు thank you Thank <laughs> you. దాడిలో వీరమరణం పొందినటువంటి కన్నల్ బిక్కుమళ్ల సంతోష్ కుమార్ అంత్యక్రియలు ఇటకలకు పూర్తయ్యాయి వర్షం కారణంగా ఏదైనా ఆటంకం ఏర్పడుతుందన్న నేపథ్యంలో తొందరగా అంత్యక్రియలను ముగించారు ముందుగా వారి స్వగ్రామం అయిన సిరాపేటలోని సొంత ఇంట్లో ఒక రెండు గంటల పాటు బంధువులకు ప్రజల కోసం సందర్శనార్థం ఉంచారు అనంతరం కేసారం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు పూర్తి చేశారు త్రివిధ దళాధిపతులు అందరూ కూడా సైనిక నడుమ పూర్తి చేశారు అడుగు కూడా పట్టణ వాసులు పూలు జల్లి సైనికు నివాళులర్పించారు దేశంలో కరోనా రికవరీ రేటు మరింత మెరుగుపడి యాభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు శాతానికి చేరుకుంది గత ఇరవై నాలుగు గంటల్లో ఏడు వేల మూడు వందల తొంభై మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు దీంతో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య లక్ష తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఐదు చేరుకుంది ప్రస్తుతం లక్ష అరవై వేల మూడు వందల ఎనభై నాలుగు మంది కోవిడ్ చికిత్స పొందుతున్నారు కాగా గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కేసులు నమోదయ్యాయి మూడు వందల ముప్పై నాలుగు మంది బాధితులు మృతి చెందారు దీంతో కరోనా మరణాల రేటు మూడు పాయింట్ మూడు శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది దేశ రాజధానిలో కరోనా కేసులు నానాటికి పెరుగుతుండటంతో కేంద్రం రంగంలోకి దిగింది తాజాగా ఢిల్లీలోని కంటైన్మెంట్ జోన్లలో పరీక్షల ప్రక్రియ వేగవంతం చేసింది దీనికోసం నూట అరవై తొమ్మిది ర్యాపిడ్ యాంటీజెన్ డిటెక్షన్ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ఇక్కడ పరీక్షలు చేస్తే ముప్పై నిమిషాల్లోనే ఫలితాలు వస్తాయన్నారు ఈ కిట్లను దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నామని కిషన్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో రేపు నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు పోలింగ్ ప్రారంభమై నాలుగు గంటలకు ముగుస్తుంది సాయంత్రం ఆరు గంటలకు ఫలితాలు ప్రకటిస్తారు ఎన్నికల బరిలో టీడీపీ నుంచి బొర్ల రామయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ అయోధ్య రామిరెడ్డి పరిమల్ నత్వానీ ఉన్నారు ఇక జగ్గయ్యపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఎక్సిగ్రేషియాను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు ఈ విషయమై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఘటనలో మృతి చెందిన పన్నెండు మందికి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు ప్రకటించారు ప్రమాదంలో గాయపడి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ సూచించారు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం మరోసారి ఎల్ఆర్ఎస్కు అనుమతిచ్చింది కొత్తగా ఏర్పడిన నలభై మూడు మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ల మేళా నిర్మాణకు పురపాలక శాఖ నిర్ణయం తీసుకుంది కొత్త మున్సిపాలిటీల్లో సెప్టెంబర్ వరకు ఎల్ఆర్ఎస్కు గడువు విధించింది ఎల్ఆర్ఎస్పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పరీక్షల సదుపాయాలు అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అభివృద్ధి చేసిన మొట్టమొదటి మొబైల్ ల్యాబ్ను కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు ఐ ల్యాబ్గా పిలువబడే ఈ సంచార ప్రయోగశాల రూపకల్పనకు కోవిడ్ కమాండ్ స్ట్రాటజీ కింద కేంద్ర బయోటెక్నాలజీ విభాగం సహకారం అందించింది దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కరోనా పరీక్షలకు ఈ ల్యాబ్ను ఉపయోగిస్తారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వందల ఏళ్ల చరిత్ర ఉందన్న ఆయన ప్రాంగణంలోని బస్టాప్లు సుందరీకరించడంతో పాటు థీమ్ పార్కులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు సంకల్పించారని తెలిపారు ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో స్టేషన్ పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు జీహెచ్ఎంసీతో పాటు ట్రాఫిక్ ఇతర శాఖల సమన్వయంతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు స్టేషన్ పరిసరాల్లోని బెగ్గర్ వ్యవస్థను కూడా రూపుమాపుతామని వారికి ఉపాధి కల్పించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు లాక్డౌన్ పీరియడ్ను వినియోగించుకుని నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి వివరించారు అటవీ విద్యా బోధన పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుగాను తెలంగాణ అటవీ కళాశాల పరిశోధనా సంస్థ ఎఫ్సీఆర్ఐ కేంద్ర ప్రభుత్వంతో ఏ ప్లస్ కేటగిరీ విద్యా సంస్థగా గుర్తింపు పొందింది అటవీ కాలేజీలు ప్రమాణాలు వసతులు అధ్యయనం చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ తెలంగాణ అటవీ కాలేజీకి అత్యంత ప్రాధాన్యత గుర్తింపునిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి తగిన గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు అటవీ శాఖ అధికారులు కాలేజీ యాజమాన్యం సిబ్బందికి విద్యార్థులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి ఆదేశాలతో రెండు వేల పదిహేనులో కాలేజీ స్థాపన జరిగింది రెండు వేల పదహారులో బిఏసీ ఫారెస్ట్రీ మొదటి బ్యాచ్ నాలుగేళ్ల కోర్సుతో ప్రారంభమైంది ముందుగా దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో మొదలైన కాలేజీ గత డిసెంబర్లో హైదరాబాద్ శివారు మలుగులో ఉన్న సొంత క్యాంపస్లోకి మారింది ఖమ్మం బైపాస్ రోడ్డులోని కేబీఆర్ తాత అపార్ట్మెంట్లో సిద్ధార్థ యోగా విద్యాలయం శ్రీ రామచంద్ర ఆర్ట్ ఫుల్నెస్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉచిత యోగా శిక్షణ ఇస్తున్నారు ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రమం తప్పకుండా ఉద్యోగులు విద్యార్థులు గృహిణులు చిన్నారులు వృద్ధులు యోగాసనాలు వేస్తున్నారు యోగా నేర్చుకునే వారు కోవిడ్ నైన్టీన్ నిబంధనలు పాటిస్తున్నారు లాక్డౌన్ సమయంలో చిన్నారులకు యోగాసనాలపై శిక్షణ ఇచ్చేందుకు ఉచిత యోగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్టు నిర్వాకురాలు జె వరలక్ష్మి చెప్పారు నేను ఇక్కడ యోగా టీచర్గా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సెవెంటీన్ ఇయర్స్ నుంచి యోగాలో ఉన్నాం ఈ ఫైవ్ ఇయర్స్ క్రితమే మోడీ గారు ఇది ప్రవేశపెట్టడం అనేది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా మేమందరం ఇది పిల్లలకి పెద్దలకి ఇది చాలా మంచి అంటే మానసికంగా శారీరకంగా కూడా ఇది చాలా బాగుంది వీళ్ళకి కూడా ఇదే ప్రికాషన్స్ డైట్ లో కూడా నేను డైట్ కూడా చెప్తూ ఉంటాను నాకు వన్ ఇయర్ బ్యాక్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది వచ్చాను ఒక వన్ సైడ్ మొత్తం పెయిన్ ఉండేది నాకు ఇప్పుడు బాగా రిలీఫ్ వచ్చింది మెంటల్గా కూడా యోగా తర్వాత ఈ మెడిటేషన్ చేపిస్తారు ఒక ట్వంటీ మినిట్స్ మెడిటేషన్ చేపిస్తారు దానివల్ల నాకు మెంటల్గా కూడా డిప్రెషన్ నుంచి బయటపడ్డాను మానసికంగా కానీ ఆరోగ్యంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయం జీవన విధానంలో యోగా ఇప్పుడు విశ్వవ్యాప్తం కావడంతో యోగా పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాభ్యాసం చేయడంతో పాటు దానిని అందరూ విధిగా ఆదరించాలని పిలుపునివ్వడంతో యోగాపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు భూపాలపల్లికి చెందిన యోగాచార్య శ్రీనివాస్ జిల్లా కేంద్రంలోని విద్యార్థులకు యోగాలో ఆసనాలు ప్రాణాయామాలపై శిక్షణ ఇస్తున్నారు మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దివ్య ఔషధమని శ్రీనివాస్ అన్నారు గత ఇరవై ఐదేళ్లుగా భూపాలపల్లి ములుగు జిల్లాల్లో యోగా శిక్షణ ఇస్తున్న శ్రీనివాస్ కరోనాను జయించాలంటే ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగా సాధన చేయాలంటున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రాణాయామాలు ప్లస్ ఆసనాలు అనేది చేస్తూ ఉంటాను నాకు సుమారుగా ఏడు ప్రాణాయామాలు దాదాపు ఈ ఆసనాలు అనేటి ఆల్మోస్ట్ అన్నీ కూడా చేస్తూ ఉంటాను గత ఇరవై సంవత్సరాలుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో సుమారు నూట ఇరవై ఐదు గ్రామీణ ప్రాంతాల్లో సుమారు ఒక లక్ష ఇరవై ఐదు వేల మందికి యోగాలో శిక్షణను ఇవ్వటం జరిగింది ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా పరకాల ములుగు భూపాల్పల్లి ఇలాంటి ఏరియాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజానికానికి కూడా యోగాలో శిక్షణనివ్వటం ఇవ్వటం జరిగింది మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రానికి చెందిన కరణం గణేష్ అలియాస్ యోగా గణేష్ కుటుంబంలోని అందరూ యోగా సాధకులే నిత్యం ఉదయం యోగాకే పరిమితం కాకుండా జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో వారు ప్రతిభ కనబరుస్తూ పథకాలు సాధిస్తున్నారు గణేష్ రవికుమార్ ముప్పై ఐదు సంవత్సరాలుగా యోగా సాధన చేస్తూ యువతకు పలు పాఠశాలల్లోని విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు గణేష్తో పాటు ఆయన కుటుంబంలోని పిల్లల నుంచి పెద్దల వరకు యోగా చేస్తుంటారు గణేష్ పెద్ద కుమార్తె కరణం మల్లేశ్వరి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో పలు వెండి బంగారు పథకాలు సొంతం చేసుకున్నారు చే ఆర్గనైజ్ సెక్రటరీ చేశాను ట్రెజరర్గా కూడా చేశాను అప్పుడు కూడా నేను దాదాపు అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో తిరుక్కుంటే యోగా ప్రాశస్తం గురించి చెప్పాను ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధా గారి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో ప్రతి ఒక్క దేశానికి తెలిసిపోయింది యోగా అంటే దాని ప్రాశస్తం ఏందని తెలిసిపోయింది ఇన్క్లూడింగ్ ఆ ముస్లిం కంట్రీస్ యాభై మూడు కంట్రీస్ కూడా ఒక పాకిస్తాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రెండు మూడు దేశాలు తప్ప మిగతా ముస్లిం దేశాలు కూడా ప్రతిరోజు ఇప్పుడు యోగా ప్రాక్టీస్ చేస్తున్నాయి దీనివల్ల ఆరోగ్యం కూడా నిత్యంగా ఉండొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు ఇప్పుడున్న కరోనా కూడా చాలా మందులు ఇప్పుడు ఈ ఆసనాల ద్వారా తగ్గే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి యోగా వల్ల మేధోశక్తి పెరుగుతుంది రోగ నిరోధక శక్తి ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కనుక ప్రతి ఒక్కరు కూడా నిత్యం యోగా చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని మా ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనం చేస్తున్నారు చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో ఇరవై మంది భారత సైనికులు వీరమరణం పొందిన తర్వాత దేశవ్యాప్తంగా చైనా ఉత్పత్తులు బహిష్కరించాలనే వాదనలు బలపడుతున్నాయి ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే చైనా సంస్థ కేటాయించిన కాంట్రాక్టుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ నుండి రెండు వేల పదహారులో కేటాయించిన నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయల కాంట్రాక్టును రద్దు చేసింది గల్వాన్ లోయ ఘటన తర్వాత చైనాపై ఆర్థికపరమైన చర్యలు చేపట్టాలని భారత్ భావిస్తున్నట్టు సమాచారం ఈ మేరకు దాదాపు వంద రకాల చైనా ఉత్పత్తులపై నిషేధం విధించడంతో పాటు ఆ దేశానికి చెందిన సంస్థలు ఫైవ్ జీతో పాటు ఎలాంటి ఇతర కాంట్రాక్టులు సొంతం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని భారత్ భావిస్తోంది ఇక వాతావరణం విషయానికి వస్తే విదర్భం నుంచి తెలంగాణ వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో పలుచోట్ల భారీ మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది సంక్షిప్త వార్తల సమాహారం చూద్దాం ఇక ముందు దేశవ్యాప్తంగా నలభై ఒక్క బొగ్గు గనుల కమర్షియల్ మైనింగ్ కోసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేలం ప్రారంభించిన ప్రధానమంత్రి మూలధనం సాంకేతిక పరిజ్ఞానంలో పోటీ ఎదుర్కొనేందుకు బొగ్గు మైనింగ్ ను పూర్తిగా తెరవాలని నిర్ణయించినట్టు వెల్లడి వలస కూలీలు గ్రామీణుల ఉపాధి కోసం కొత్తగా గరీబ్ కళ్యాణ్ రోజుగారి యోజన పథకం ఆరు రాష్ట్రాల్లోని నూట పదహారు జిల్లాల్లో పథకం అమలు చేయనున్నట్టు ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కర్తవ్యంగా భావించి రోగులకు చికిత్స అందించాలన్న ఆరోగ్య శాఖ మంత్రి ప్రజా వైద్యం విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేసిన ఈటెల రాజేందర్ రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు గాంధీ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో పాటు పోలీసులకు రక్షణ కిట్లు ఇవ్వాలన్న న్యాయస్థానం ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలు ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెకండ్ ఇయర్లో డెబ్బై ఆరు శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచిన కుమరంభీం జిల్లా చైనాకు కేటాయించిన రైల్వే కాంట్రాక్టు రద్దు చేసిన భారత్ దేశవ్యాప్తంగా చైనాకు ఇచ్చిన కాంట్రాక్టులు పునః సమీక్షించాల్సిందిగా కేంద్రం ఆదేశం